కలెక్టర్ గారు, ఎలక్షన్ రద్దు చేయండి. ఎందుకు? దయచేసి రద్దు చేయండి. ఏ, మాకు మెజార్టీ ఉందని భయమా? కాదు, ఇది మీరు గెలిచి తెచ్చుకున్న మెజారిటీ కాదు, కిడ్నాప్ చేసి తెచ్చుకున్న మెజారిటీ. మేము కిడ్నాప్ చేయలే, ఆళ్లే వచ్చారు. ఏంటి జితేంద్ర, మర్యాదగా మా వాళ్ళని విడిచిపెట్టు. ఈడవా, ఈడవకపోతే ఏం చేస్తావు? నరకతావా? రే, గొడవలీరా. ఇస్కో, నరకు, నరకు. ఈడ ఈడేస్తే రెండు రెండు ముక్కలు కావాలి. జితేంద్ర, నువ్వు వెళ్తున్న దారి మంచిది కాదు. తెలుసుగా, అయితే తప్పుకో, లేకపోతే నువ్వు ఉండవు. వాళ్ళు మా విధానాలు నచ్చి మా పార్టీలో చేరినారని విన్నా. మీ మనుషులు అయితే తోల్కపో, పోనీరా, పంపించేయరి. నువ్వు జనానికి అన్నం పెట్టి ఆదుకోవాలని చూస్తావు, నేను భయపెట్టి వాళ్లతో ఆడుకోవాలని చూస్తావు. నీ రాజకీయానికి నా రాజకీయానికి అంత తేడా ఉండాలి. ఇయ్యాల నడిచేది మా రాజ్యమో. ఈడా తలకాయ ఉన్నంతో పనిలే. తలకాయ తీసేవానిది పై చెయ్యి. ఏమిరా, ఏం పళ్ళు కొరుకుతాండావే? చేతులు కూడా వణికిస్తాడావు. నిన్నేనా ఊరికి దూరంగా సిటీలో చదివిస్తాండేది? ఏం పేరు పనిది? ఏమైతేలే, మీ నాయన చాలా తెలివైనోడు, నువ్వొక్కనమైనా మిగులుతావని దూరంగా వెళ్ళి చదివిస్తాడాడు. అనవసరంగా నువ్వు పూనకం వచ్చినట్లు ఊగిపోయినావనుకో, నిజంగానే దూరం అయిపోతుంది. కలెక్టరు, ఎలక్షన్ జరుగుతుందా లేదా? జరుగుతుంది. జెడ్పీ చైర్మన్ గా జితేంద్ర గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. బలపరిచే వాళ్ళు ఎవరో చేతులెత్తండి. వాళ్ళు అట్లా రెచ్చిపోతుంటే గమ్మునున్నావేంది బావా? వాడు రెచ్చిపోలేదురా, మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఆవేశపడితే మనల్ని నమ్ముకున్న వాళ్ళందరూ బలైపోతారన్న ఉద్దేశంతో వెళ్ళిపోదామని చెప్పాను. బండి ఆపండిరా. సంతకాల సంగతి చూడన్నా, వాడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు పో లోపలికి. చెప్పరా బండి.
అన్నీ మాకు మామూలు కలెక్టర్ గారు. లెక్క తేలిందిగా, సరిగా పెట్టించండి. వినా పెట్టురా. దూరంగా ఉన్నాం అనుకున్నా. నరకం అన్నావు కదరా, రా. మేసం మెలేసావు కదరా, మెలేరా మేసం. తొడగొట్టావు కదరా, కొట్రా తొడా, కొట్రా తడి. నీ బలం బలగం అందరూ కలిసి దశరథ రామయ్య ఊళ్ళోకి వచ్చి ఇద్దరిని ఎత్తుకుపోగలరేమో. అదే నేనైతే నీ ఊరి నడిబొడ్డులో బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి ఏరి ఏరి కొడతా. తులసి పర్వత నేని తులసి రామ్. మీ అబ్బాయి పద్ధతుల్ని చూసి మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను. ఏం లేదమ్మా, చిన్న గొడవ అంతే. చిన్నదేంటి, పెద్ద గొడవ చేశాడు అమ్మా. తనకు సంబంధం, నాకు సంబంధం లేకపోవటం ఏంటి? ఎదుటివాడు నాన్న చక్క పట్టుకుంటే నువ్వు ఊరుకుంటావేమో కానీ నరికేస్తా. అట్ట కాదు చిన్నా, నీకేమైనా అయ్యుంటే చేస్తే అవతల పరండి. నాన్న పరువు కంటే నా ప్రాణం ఎక్కువ కాదు. మీరేం మాట్లాడుతున్నారండి? నీకేం తెలియదు, నువ్వు లోపలికెళ్ళు. అది కాదండి, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, లోపలికెళ్ళు. తులసి, భార్యతో మాట్లాడే పద్ధతేనా ఇది? శుభమా అని పెళ్లి చేసుకుని మొదటిసారి ఊళ్ళోకి వచ్చావు, నీకెందుకురా ఈ గొడవలన్నీ? మన వాళ్ళందరిని తీసుకెళ్లి మిమ్మల్ని అన్ని మాటలు మాట్లాడుతుంటే చూస్తూ చేతులు కట్టుకొని నిలబడమంటారా? వాళ్ళ గురించి ఆలోచించడానికి నేనున్నాను, అన్నయ్య ఉన్నాడు, నీ మేనమామ ఉన్నాడు, జిల్లా నిండా మన వర్గమే ఉంది. కానీ ఆ అమ్మాయి గురించి ఆలోచించవలసిన వాడివి నువ్వు ఒక్కడవే. ఈరోజు నువ్వు దశరథ రామయ్య కొడుకు మాత్రమే కాదురా, వసుంధర భర్త. తన వాళ్ళు తెచ్చిన సంబంధం కాదనుకుని కోరి నిన్ను పెళ్లి చేసుకుంది. ఆడదెప్పుడు తన సుఖం తను చూసుకోదురా, భర్త క్షేమం కోరుకుంటుంది. చిన్నోడా, ఎక్కడైనా మనిషి చావుతో పగ ముగిసిపోతుంది, కానీ ఈ ప్రాంతంలో మనిషి చావుతో పగ మొదలవుతుందిరా, నీకు తెలియంది కాదు. చూడమ్మా, చిన్నప్పుడెవడో నా పేరు గోడ మీద చెరిపేశాడని, వాడి చెయ్యి నరికేశాడు, వాడన్నను అవమానించాడని ఇంకొకడింటి మీద బాంబులేశాడు. నిజానికి ఎలాంటి కొడుకు పుడితే
ఈ సీమలో పండగ చేసుకుంటావమ్మా. కానీ వాడి ఆవేశానికి భయపడి సీమకు దూరంగా ఉంచి చదివించాను. అలాంటి వాడి వాళ్ళని వాడయ్యాడు. ఏ భార్యాభర్తలకు అర్థం చేసుకునే హృదయం ఉంటుందో వాళ్ల సంసారం నూరేళ్లు నిండుగా ఉంటుందంటారు. ఇక్కడ జరిగినవన్నీ మర్చిపోమ్మా. రేపే మీ హైదరాబాద్ ప్రయాణానికి ఏర్పాటు చేస్తాను. ఇక మీకు ఏ గొడవలు ఉన్నాయి